నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ ఐకాన్పై క్లిక్ చేసి త్వరత బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవడం ఎలా? కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, క్యాబేజీ, నువ్వుల పొడి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె వేయండి. నూనె వేడాక పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, జీలకర్రలు వేసేయండి. అవి వేగేంత వరకు కదుపుతూ ఉండండి. అవి వేగాక క్యాబేజీ వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గాక ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోండి. ఇంతలోపు మనం నువ్వుల పొడి తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టి 1 కప్పు నువ్వులు వేయండి. వాటిని దోరగా వేయించుకోండి. ఆ వేయించుకున్న నూనెలను ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోండి. అవి కొద్దిసేపు చల్లారబెట్టి చల్లారాక మిక్సీలో వేసి మిక్సీ పెట్టండి. నువ్వుల పొడి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం చల్లారిపోయిన క్యాబేజీని మిక్సీలో వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసి చింతపండు వేసేయండి. వేసేసి మిక్సీ పట్టండి. త్వరగా 1 గ్లాస్ నీళ్ళు వేయండి. మిక్సీ పట్టాక మళ్ళీ నువ్వుల పొడి వేసి బాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె వేయండి.
తాలింపు పదార్థాలన్నీ వేసేయండి। తాలింపులు వేగాక మనం చేసుకున్న మిక్సీ మిశ్రమాన్ని తాలింపులో వేసేసి కలపండి। అంతే క్యాబేజీ పచ్చడి రెడీ। ఆ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మరియు లైక్ కామెంట్ అండ్ షేర్।